టీవీ8 వార్తలకు స్వాగతం. నా పేరు దిగ్విజయ. వార్తల్లో ముందుగా ప్రధానాంశాలు. చంద్రబాబు పర్యటనపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం, పలు అంశాలపై చర్చ. శ్రీశైల భ్రమరాంబాదేవి బ్రహ్మచారిణి అవతారంలో ఉత్సవ వేదికపై భక్తులకు సాక్షాత్కరించిన అమ్మవారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా మంత్రులు. శ్రీగిరి క్షేత్రం దసరా మహోత్సవాల శోభతో సందడిగా మారింది. ఎటు చూసినా భక్తిభావమే. భూలోక కైలాసంగా కీర్తి గడించిన శ్రీగిరి ఆధ్యాత్మిక సందడితో అలలారుతోంది. శ్రీ భ్రమరాంబాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమివ్వగా శ్రీ స్వామి అమ్మవార్లు మయూర వాహనంపై భక్తులకు సాక్షాత్కరించారు. శ్రీ భ్రమరాంబాదేవి భక్తులకు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే బ్రహ్మచారిణి అమ్మవారు ఉత్సవ వేదికపై భక్తులకు సాక్షాత్కరించారు. బ్రహ్మచారిణి చేతిలో కమండలం, జపమాలతో దివ్యమంగళ స్వరూపంలో దర్శనమిచ్చి పూజలందుకున్నారు. బ్రహ్మచారిణి అమ్మవారిని సుమధుర పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. మరోవైపు శ్రీ స్వామి అమ్మవార్లు అలంకారం మండప వేదికపై కొలువుదీరగా అర్చకులు, వేద పండితులు సమాంతరంగా పూజలు జరిపారు. కర్పూర హారతులు, పుష్ప నీరాజనాలతో స్వామి అమ్మవార్లను వేణుళ్ళ కీర్తించి మంగళహారతులు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను గ్రామోత్సవానికి తీసుకువచ్చారు. రాజగోపురం నుంచి గంగాధర మండపం, నంది సర్కిల్, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం రమణీయంగా సాగింది. ఉత్సవం ఎదుట కళాకారులు నృత్య ప్రదర్శనలు, విన్యాసాలతో ఆకట్టుకున్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో గురువారం శ్రీ భ్రమరాంబాదేవి దీక్షలను ఈవో శ్రీరామచంద్రమూర్తి ప్రారంభించారు. అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం భక్తులకు దీక్షా వస్త్రాలను అందజేశారు. పురుషులు, మహిళలు దీక్షలు స్వీకరించారు. కార్యక్రమంలో ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు ఎం మల్లికార్జున స్వామి, మార్కండేయ స్వామి, ఈ రామిరెడ్డి పాల్గొన్నారు. ఒంగోలు మినీ స్టేడియంలో జరగనున్న ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవ సభ ఏర్పాట్లను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పరిశీలించారు. ఆ రోజున రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరు కానున్న నేపథ్యంలో గ్యాలరీలో వస్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టాల్స్ ఏర్పాట్లపై ఆరా తీశారు. సభ ఆవరణలో మొత్తం 16,000 మందికి సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వినయ్ చంద్ మంత్రులకు వివరించారు. 15వ తేదీ ముఖ్యమంత్రి ఒంగోలులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మినీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆ సమయంలో ఏబీవీపీ కార్యకర్తలు పీఈటీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కలెక్టరేట్ సిపిఓ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి గంటా మాట్లాడుతూ 13 జిల్లాలలో బాగా చదువుతున్న 7,010 మంది విద్యార్థులను ఎంపిక చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాల పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఎడ్యుకేషనల్ నాలెడ్జి హబ్గా ఏపీని తీర్చిదిద్దాలనే ఉన్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 15% అధికంగా నిధులు వెచ్చేస్తుందన్నారు. నాణ్యత ప్రమాణాలతో ఉత్తమ విద్యాబోధన అందిస్తున్నామని, సాంకేతికతను అందుబాటులోకి తెచ్చామని, డిజిటల్ తరగతులు ఆంగ్ల మాధ్యమంతో విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తును చూపాలని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దేశంలో అక్షరాస్యతలో 17వ స్థానంలో ఉన్న ఏపీని 4 ఏళ్లలో 4వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఏటా క్యాలెండర్లు విడుదల చేసి ప్రణాళికాబద్ధంగా విద్యారంగంపై చర్యలు తీసుకోవడంతో మార్పు వచ్చిందన్నారు. విద్యారంగంపై ప్రజలకు నమ్మకం కలిగించామని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన అందిస్తున్నామని వెల్లడించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల మధ్య పోటీ ఏర్పడిందన్నారు. అందువలనే 1,71,872 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు స్పష్టమైన నివేదికలు అందాయన్నారు.
ఒరిజినల్ ఎంపీ మనదు వచ్చేస్తాం బైపాస్ పక్కరా మనోజ్ స్కూల్ ఎడ్యుకేషన్ వర్క్ సార్, ఇంటర్మీడియట్ టు డిగ్రీ అండ్ టెక్నికల్ కామన్ గా ఉంటుంది. ఎందుకంటే సంఖ్య ప్రశ్న జాగ్రత్తగా టెక్నికల్ 430 మంది. కనిగిరి డిగ్రీ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని విజయవాడ నుండి ఉదయగిరి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థిని కనిగిరి మండలం అట్లవారిపల్లికి చెందిన లక్ష్మీశ్రీ జయశ్రీ అని స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్టాండ్లో ప్యాసింజర్ నుంచి బయలుదేరాము. రామూరికి పోవాలి, కొందరు తిరుక్కొని ఊరు దాటాము. పుత్తూరు అనే ఊరు కాడికి పోయాము. ఈ లోపల ఒక అమ్మాయి అడ్డ రోడ్డు దిగాలని చెప్పనేసి వచ్చింది. నాకు అడగతా ఉందండి, చెప్తున్నానమ్మా, సరే అట్లే దించుతానమ్మా అని చెప్తున్నాను. అవునా, బ్యాగ్ ఎత్తుకొని వచ్చి అట నిలబడుకునింది. జస్ట్ అట నిలబడుకునేది అంతే కొట్టేశారు. లారీ లెఫ్ట్ సైడ్ రోడ్డు దాటేసి పక్కనుంది, రోడ్లో లేదు లారీ, పక్కన నిలబెట్టుకొని ఉన్నారు. మనం ఆర్టీసీ బస్సు నాలుగు గంటల సమయంలో సమయంలో విజయవాడ నుంచి ఉదయగిరి వెళ్ళే బస్సు కనిగిరి పాము రోడ్లో డిగ్రీ కాలేజ్ సమీపంలో నిలబడున్న లారీని గుద్దటం వల్ల ఒక అట్లవారిపల్లి చెందిన అట్లా విజయ లక్ష్మీ విజయశ్రీ అనే అమ్మాయి చనిపోయింది. ఒక కండక్టర్కి కాల్ ఫ్రాక్చర్ దెబ్బలు తగిలింది. చీరాల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా గాంధీ విగ్రహాన్ని తొలగించి పక్కన పెట్టడంతో సంత బజార్లో ఉన్న తెల్ల గాంధీ విగ్రహాన్ని రాత్రి గుర్తు తెలియని దుండగులు పగలగొట్టారు. వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. అంతే ఉంది.
ఈ రకంగా ఆయన తీసి ఏదో ఒక తెప్పల పడేసినట్టు పడేసి వాళ్ళు ఇష్ట రాజ్యంగా పరిపాలిస్తున్నారంటే చివరిలో కమిషనర్లు ఏమయ్యారు, మరి అధికారులు ఏమయ్యారు? ఇప్పటికే నమ్మకం నీరెత్తనట్టు ఒకవేళ మీరు రోడ్డు కాంట్రాక్ట్ చేసుకుంటే దాన్ని తీసుకెళ్లి మున్సిపల్ ఆఫీస్ లో భద్రత చేయాలి. అది చేయకుండా ఒక రోడ్డు పక్కన చెత్తలు పడేసి పెట్టారంటే ఎంత అవేకత్వమో అమాయకత్వమో. అసలు ప్రజలకి మీరు పరిపాలిస్తుంది ఏంటి? ఆ విధానమే లేకుండా పోయింది. ఈ రోజున ఇష్టారాజ్యంగా రాళ్లతో కొట్టి ఈ పక్కన పడేశారే, కనీసం ఒక ఇంగితి జ్ఞానం ఈ నాయకులకు కానీ అధికారులకు కానీ చీరాల్లో కమిషనర్ ఉన్నాడా? అసలు అధికారులు అనేది ఉన్నారా అనే భావంగా ఉంది. ఈ రోజు నేను ఒక ఆయన అడిగితే ఆ గాంధీ గారు పూచి ఈ రోడ్డు కాంట్రాక్టర్ మన రోడ్డు కాంట్రాక్టర్ ఏందో మెల్లమెల్లిగా తేలుతుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామం సమీపంలో మూల మలుపు వద్ద నీళ్ల ట్యాంకర్ ట్రాక్టర్ బోల్తాపడి ట్రాక్టర్ డ్రైవర్ కాకర్ల వెంకటనారాయణ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతను రాయవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదం అతివేగం వల్లే జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అరవింద సమేత చిత్రం విడుదల సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే పోతల రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వాహన ప్రయాణంలో చాలా జాగ్రత్తలు పాటించాలని, లేకపోతే వారి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుందని, అందుకు ఉదాహరణ హరికృష్ణ మృతి చెందడమేనన్నారు. తారక రామారావు అభిమానులు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. రామారావు గారు హెల్మెట్ ధరింపు చేస్తారు. నెక్స్ట్ టైం నేను ఎదుగుతాం చెప్పారా సార్? ముందు పెడదామని అవతల పక్కన పైన ఆపుదామని చెప్పాను సార్. కొంచెం పక్కన ఆపిద్దాం, ముందుకు వచ్చి అప్పుడే రైల్వే రోడ్డుకి ఇబ్బంది లేకుండా చూశాను సార్. అది ఆర్టీసీ వాళ్ళతో కూడా మాట్లాడాను సార్. ఆర్టీసీ ఒకసారి డిఎం గారిని పిలిపించి అది వీలైన త్వరగా చేస్తాను సార్. అలాగే ట్రాఫిక్ కూడా కాన్స్టెంట్. హెల్మెట్స్ ప్రదానం చేయటం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీరు అదంటే ఇక్కడ పెద్దవారు సుబ్బారావు గారికి, కోట గారికి, ఇక్కడ ఉన్న పెద్దవారికి కొన్ని తెలిసి ఉంటుంది. ఫస్ట్ హైవే ఇట్లు పోతూ ఉండేది, సింగిల్ లైన్ ఉండేది, ఒక బండి వెళ్తుండేది. తర్వాత డబుల్ అయింది, డబుల్ రోడ్ అయింది. తర్వాత 4 లేన్స్ అయింది, తర్వాత 6 లేన్స్ అని. మాకెప్పుడు సింగిల్ లేన్ ఉన్నప్పుడు కానీ, డబుల్ లేన్ ఉన్నప్పుడు కానీ, 4 లేన్స్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరగదు. 6 లేన్స్ అయిన తర్వాత నాకే 2 యాక్సిడెంట్లు జరిగినాయి. అది హరికృష్ణ గారు చనిపోయిన రోజు అక్కడికి వెళ్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం హైదరాబాద్. వెళ్ళేటప్పుడు ఆ రోజు సాయంకాలం ఫ్లైట్కి మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు చాలామంది కూడా ఆ రోజు విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్ దాదాపు దగ్గరలో కారు యాక్సిడెంట్ కుదిరింది. అంటే బాగా స్పీడ్గా అటు నుంచి అడ్డంగా వాళ్ళు 2 వీలర్స్ మీద వస్తూ మన కారుకి డాష్ ఉంటుంది. అంతకుముందు ఒక యాక్సిడెంట్. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కార్లు మోటార్ సైకిల్స్ వాటి కెపాసిటీ బాగా పెంచారు మ్యానుఫ్యాక్చరర్స్.
ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే చాలా మంది ప్రాణాలు బైక్ యాక్సిడెంట్ లో మాక్సిమం హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోతున్నారు, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల చనిపోతున్నారు. ఒక హెల్మెట్ పెట్టుకున్నందువల్ల, ఒక సీట్ బెల్ట్ పెట్టుకున్నందువల్ల చాలా ప్రమాదాన్ని 90% ప్రమాదాన్ని నివారించవచ్చు, చిన్న చిన్న ఇంజరీస్ తో బయటపడతారు. అలా కాకుండా హెల్మెట్ పెట్టుకోకుండా నడపడం అనేవల్ల ఒక హెడ్ ఇంజరీ జరిగినందువల్ల అతను చనిపోయడంతో పాటు ఆ కుటుంబం అనాదాయ పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఇలాంటి స్ఫూర్తి దాదాపు ఎన్టీఆర్ గౌరవనీయ పెద్దల ఎన్టీఆర్ అలాగే హరికృష్ణ మా యువకుడు మంచి హీరో మన జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా విడుదల సందర్భంగా ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిర్వహించినటువంటి కార్యక్రమం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఈ సినిమా రోజు ఏ పండుగ చేసుకోవడం కాకుండా ఇలా పది మంది ప్రాణాలు నిలబెట్టాలని, ఈ 40 హెల్మెట్ పంచుతున్నారో ఏ ఒక్క వ్యక్తి ప్రాణాలు నిలబెట్టినా ఆ యొక్క హరికృష్ణ గారు ఆత్మీయ శాంతి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. దసరా పండుగ శరన్నవరాత్రి మహోత్సవాలకు జిల్లాలోని అన్ని అమ్మవారి ఆలయాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు అమ్మవారి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మ. చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ, అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా రేకుల్ని దాటిన కీర్తి చూడు, వెయ్యి సూర్యులై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. ఇష్టమట
నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తి. మన రాష్ట్రంలో 50 లక్షల మంది సంచార జాతుల జనాభా ఉన్నా నేటికి ప్రభుత్వ గుర్తింపు కానీ జనాభా లెక్కలకు కానీ నోచుకోలేక ఏ విధమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక అత్యంత వెనుకబడిపోయామని మన అస్తిత్వాన్ని ఆత్మవిశ్వాసంతో అధిగమించి అభివృద్ధి దిశగా పయనించవలసిన సమయం వచ్చిందని ప్రకాశం జిల్లా సంచార జాతుల ఆత్మీయ సదస్సులో పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకేవీకే కాలేజీ క్యాంపస్లో జరిగిన ఈ సదస్సులో మనలో విద్యావంతులు, మేధావులు, సామాజికవేత్తలు, సేవా తత్పరులు, ముఖ్యంగా యువకులు మన జాతులను మేల్కొల్పుటకు, చైతన్యపరచుటకు, ప్రోత్సహించుటకు ముందుండి పనిచేయాలి. అన్ని రకాల కుల సంఘాల సభలకు, సమావేశాలకు వెళ్ళి అవగాహన పొంది చైతన్యవంతులు కావాలి. మంచిని సేకరించాలి, దానిని 10 మందికి వివరించాలి. అప్పుడే మన లక్ష్యాన్ని త్వరగా చేరగలుగుతాము. ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఆస్తు లేదు, డబ్బు లేదు, నాకా వచ్చిన బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉంటుంది, మాకు కూడా అకౌంట్ ఉంది అని చెప్పుకోవడానికి అంతకుమించి ఒక ఇంచు కూడా మేము వెళ్ళింది లేదు. మా కులానికి మీరు ఏ విధమైనటువంటి వనరులు ఇస్తే వీళ్ళు ముందుకు నడుస్తారు అని మీరు భావించి మా కులానికి న్యాయం చేస్తారని మేము మిమ్మల్ని అర్థిస్తున్నాము. బ్యాంకు రుణం పెట్టుకుంటే మీకెవరే రుణం ఇచ్చారని చెప్పి పక్కన పడేశారు. రీసెంట్గా 2 లక్షలు లోన్ పెట్టుకున్నాను నేను. గవర్నమెంట్ ఏమో లోన్ పెట్టుకోమండి, కానీ మేము అర్థం పెడితే దాన్ని రిటర్న్ పడుతున్నాను. ఎవరికి మీరు అంటే మేము సంచారజాతరం ఎంబీసీ అంటే ఎంబీసీకి లోన్ ఎక్కడి నుంచి వచ్చేదండి, మేము ఇయ్యమన్నారండి. మొక్కనే చెప్పేశారు మీకు లోన్ ఇచ్చే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పర్యటన నేపథ్యంలో జిల్లాలోని తెలుగుదేశం నాయకులు మరియు కార్యకర్తలు ఒంగోలులోని A1 ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఆయనకు జిల్లాలో ఉన్న సమస్యలను దృష్టికి తీసుకుపోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశంలో చర్చించారు. పార్టీలో ఉన్న సమస్యలు మరియు జిల్లాలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి మరియు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందో అనే విషయాలపై పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమైన నాయకులతో ఈ మీటింగ్ కూడా హాజరు కావాలని మేమందరం కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఆ మీటింగ్ అయిన తర్వాత సాయంత్రం ఒంగోలు పార్లమెంట్ తెలుసుకునేదాన్ని ముఖ్యమంత్రిగా జరిగింది. దానికి అనుగుణంగా ఆ రోజు కార్యక్రమాన్ని ఏమైనా పంచుకుంటే ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా ముఖ్యమైన నాయకులతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చి ఆ నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్యమైన నాయకులు కానీ ఇవిధ హోదాలో ఉన్న నాయకులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదించాలి. అదేవిధంగా ఎన్నికలు కూడా మనం రాబోతా ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడన్నా ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకొని ఈరోజు మన జిల్లా కాదు రాష్ట్ర గట్ట కూడా తెలుగుదేశం పార్టీ నేతృత్వం కూడా ముఖ్యమంత్రిగా చేసే కార్యక్రమాలు వెళ్తే కావాలని కానీ సర్వీస్ కానీ ప్రతి ఒక్కరిలో కూడా మాట్లాడే ముందుకు ఈరోజు జరిగినటువంటి భారతదేశం జరగాలి. ఇటువంటి అభివృద్ధిని మనం ప్రజల్లో పోటీ చేయాలి, మనం ముందుకెళ్ళాలి. రేపు జిల్లాలో ఎటువంటి పరిస్థితుల్లో 12 సీట్లు నిర్వహణ మనం ఇప్పటి నుంచి జాగ్రత్తగా ప్లాన్ చేసి ముందుకెళ్తే డెఫినెట్గా మన అంతా అన్ని సీట్లు తెలిసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ప్రత్యేక అందరూ కూడా పనిచేద్దాం. మీకు ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని కూడా మనం ముచ్చుకొని సాధన చేద్దాం. ఇతర సంవత్సరాలు రెవెన్యూ సమస్యలు చెప్పారు. ఆ సాధనలో నేను నారాయణ గారితో కూడా మాట్లాడి కలెక్టర్ గారితో కూడా మీటింగ్ అని పనిచేద్దాం. అతన్ని మన గొడ్డపట్లకు ఈ సాధన వాటి గురించి మాట్లాడటం జరిగింది. దీని మీద నేను ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ మీటింగ్ పెట్టాను. ఆర్డర్ సంబంధించిన వాళ్ళు 6 కాలం కష్టించి పండించిన రైతన్న పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయి. పెట్టుబడులు చాలక అప్పులు చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక చేసిన అప్పులు తీర్చలేక రైతు నలిగిపోతున్నాడు. జిల్లాలో 2 లక్షల ఎకరాలలో శనగ సాగు చేశారు.
కానీ సరైన ధర లేక 11 లక్షల క్వింటాలు కోల్డ్ స్టోరేజెస్లో నిల్వలు ఉంచి సరైన గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం వెంటనే శనగ రైతులను ఆదుకోవాలని కోరుతూ పర్చూరు వ్యవసాయ మార్కెట్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు శనగలకు 2 లక్షల ఎకరాల్లో శనగ సాగు చేశారు. ఈరోజు 11 లక్షల క్వింటాళ్ళు దాదాపు అంటే 80% పంట పైగా కోల్డ్ స్టోరేజీలోనే ఉంది. పంట వేసే రోజు 10,000 రూపాయలు ఉన్న ధర ఈరోజు 4,000 రూపాయలకు పడిపోయింది. దీంతో రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నేను 4,640 రూపాయలు మద్దతు ధర ప్రకటించానని చెప్పింది, అది కొనలేదు. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే 6,000 రూపాయలు కొనకపోతే గిట్టుబాటు కాదు అని చెప్పారు, కానీ ఆచరణలో జరగలేదు. అందువల్ల ఈరోజు మేము ఏఐకేఎస్ తరఫున, ప్రకాశం జిల్లా రైతాంగం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, క్వింటా 6,000 రూపాయల లెక్కన రాష్ట్ర ప్రభుత్వం శనగలు కొనాలి. అలా కొనటం వల్ల ప్రకాశం జిల్లా రైతుల్ని కొంచెమైనా రక్షించిన వాళ్ళు అవుతారు. ఎన్నికలప్పుడు మాటలు చెప్పారు స్వామినాథన్ కమిషన్ అమలు చేస్తామని, రైతుకు రెట్టింపు ఆదాయం చేస్తామని. ఆచరణలో తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోతుంటే కనీసం పట్టించుకోవటంలా. అందుకని ఈ సందర్భంగా రైతు సంఘంగా మేము 6,000 క్వింటాల్కి కొనాలి, లేకపోతే రాబోయే రోజుల్లో శనగ రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కోల్డ్ స్టోరేజీలు దగ్గరనే ఎందుకు అంటున్నామంటే, కోల్డ్ స్టోరేజీల్లో రైతులు పెట్టారు, ఇప్పటికే దాని మీద రుణం తెచ్చుకొని ఉన్నారు. మార్కెట్ యార్డుకి సరుకు తెమ్మంటే అక్కడి నుంచి బయటికి తీయాలంటే అందులో లోన్ కట్టాలి, ఎత్తుడు దింపుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కలిసి మాత్రం అవుతుంది. అందుకని కోల్డ్ స్టోరేజీల్లోనే కొనుగోలు చేయొచ్చు, దాన్ని రైతు చెల్లించే అద్దెతోనే ఇంకా కొంతకాలం భద్రం చేసుకోవచ్చు, బయట పెడితే శనగలు పనికిరావు. ఇంకోటి దీనికి సంబంధించినటువంటి కొంటే ఏం చేయాలనేది ప్రభుత్వానికి మేమే చూపిస్తున్నాం. ఇప్పటికీ తిరుపతిలో తయారయ్యేటువంటి లడ్డూలకు సంబంధించినటువంటి శనగలను కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటాం మన రాష్ట్రంలో. అలాగే గతంలో మేము చెప్పాము, చౌక దుకాణాల ద్వారా శనగలు ఇస్తే ప్రతి కుటుంబం తింటారు, అంగన్వాడీ సెంటర్లకి ఇవ్వచ్చు, స్కూళ్ళకి ఇవ్వచ్చు. వీటన్నింటికీ ఇవ్వటం ద్వారా రైతులను శనగలు కొన్నట్టుంటుంది, ప్రభుత్వానికి నష్టం లేకుండా పోషకాహారాన్ని అందించినట్లు అవుతుంది. ఇలా చేయటానికి ఒక మార్గం ఉంది, దీన్ని అమలు చేయాలి అని చెప్పి నేను చెప్తున్నాను. ఇంకోటి ధర మన రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి సిఫార్సు చేసింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. చంద్రబాబు పర్యటనపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం, పలు అంశాలపై చర్చ. శ్రీశైల బ్రహ్మరాంబాదేవి బ్రహ్మచారిణి అవతారంలో ఉత్సవ వేదికపై భక్తులకు సాక్షాత్కరించిన అమ్మవారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా మంత్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి టీవీ 8 ప్రతిక్షణం ప్రజల కోసం.